ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గొబ్బగుర్తి గ్రామములు దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని పల్లిపాడు ఎన్కూరు ప్రధాన రహదారిపై దళితులు రాస్తారోకం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో వందల కుటుంబాలు ఉన్నా దళిత కాలనీలో అధికార పార్టీకి చెందిన ఒక్కడికే దళిత బంధు పథకం వర్తింపజేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కారంటే దానికి కారణం దళిత బంధు అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మరి గ్రామ పంచాయతీకి వచ్చేసి దాదాపుగా 6,000 మంది జనాభా ఉండగా దీంట్లో దళితులు 3,000 మంది ఉన్నారు. వారిలో ఒకరికి మాత్రమే సభ్యుడిగా మరి దళిత బంధు ఎలిజిబుల్ అని ఇచ్చారు. వారికి కూడా ఈ మధ్య 3 ఎకరాల పొలం కూడా వచ్చింది. ఇంకా అనేక మంది పేదలు ఉన్నారు ఇక్కడ. వారు ఎంక్వైరీ చేయకుండా ఏమీ లేకుండా మరి ఎమ్మెల్యే గారు వారి పేరు డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారిని వారి మరి ఎంపీటీసీ గారిని ఇంకా అనేక మంది ప్రతినిధులను కనుక్కుంటే మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదో తెలియదు అన్నారు. ఇక్కడ అనేక మంది ప్రజలు ఈరోజు రోడ్డు మీద రావడానికి కారణం ఏంటంటే మరి అనేక మంది ఇల్లు లేకుండా